హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. కొంత బుల్లిష్ మోడ్ ఉన్నాయి, బ్రేక్అవుట్స్ కూడా అయ్యాయన్నమాట. ఆ స్టాక్స్ ఏంటో డిస్కస్ అని చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎఫ్సిఎల్ అనమాట. సో ఎఫ్సిఎల్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి, లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. సో మంచి బ్రేక్అవుట్ అనేది మొన్న వచ్చింది. సో మేము ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్లో షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకొని హోల్డ్ అనేది చేస్తున్నాం అనమాట. సో ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 359 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో మొన్నే ఫ్రైడే రోజు మంచి బ్రేక్అవుట్ వచ్చిందనమాట షార్ప్ రివర్సల్ తర్వాత. సో రేపు ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి. సో 350 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మినిమం టు మినిమం మనకి 370, సో 385, అలాగే 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ వీక్, అలాగే నెక్స్ట్ వీక్లో. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈరోజు హాలిడే కాబట్టి రేపు మనకి స్టార్ట్ అవుతుంది. జస్ట్ 4 డేసే ఉన్నాయి కాబట్టి 1 to 2 వీక్స్లో మనకి మినిమం ఒక 8 to 15% రిటర్న్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్ నుంచి. సో రేపు అబ్జర్వ్ చేయండి, ఎఫ్సిఎల్ కనుక 350 పైన సస్టైన్ అయితే మాత్రమే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి లేదా సైడ్ వేస్ ఓపెన్ అయ్యి 350 బిలో వచ్చేస్తే యాడ్ అనేది చేసుకోగలను గైస్. సో రివర్సల్ వచ్చి కొంత 350 పైన సస్టైన్ అయ్యేలా లేదా కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. 370, 385, 400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ మనం 320 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. సరికి హునాసా రీసెంట్గా మనకి ఐపీఓ వచ్చిన తర్వాత సో కపుల్ ఆఫ్ డేస్ ఫాలో చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మేము ఎవ్రీడే ఇంట్రాడే చేసాం అనమాట ఆల్మోస్ట్. సో ఎవ్రీడే 5%, 8% దాకా కూడా మనం మేము ఈ స్టాక్లో తీసుకున్నాం అనమాట. సో షార్ప్ ర్యాలీ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. మండే రోజు 450 to 460 రీజన్స్ మధ్యలో వస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు, లేదు కొంత పాజిటివ్ ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. మినిమం టార్గెట్ మనం 500 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తే కనుక సో 525, 550 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి ఒక 8% అలా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. మండే రోజు అబ్జర్వ్ చేయండి, పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. సో ఖచ్చితంగా కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే సో తీసుకోండి, ఎందుకంటే ఇది కొత్త స్టాక్ కాబట్టి, న్యూగా ఐపీఓ లిస్ట్ అయిన స్టాక్ కాబట్టి సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఉండవు. సో అందువల్ల మనం కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకి హునాసా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనం సో సాటర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఎన్ఐఏసీఎల్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్లో మేము ఇంట్రాడే తీసుకున్నాం. సో 2-3% అరౌండ్గా మొన్న ఫ్రైడే రోజు చాలా బాగా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో మేజర్ ర్యాలీ ఆల్మోస్ట్ సో 15-16% ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, 200 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. మినిమం 220, సో 235, సో 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 170 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి, లేదు ఇంకా తక్కువ రిస్క్ తీసుకుందాం అనుకుంటే 8% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని సో 10-15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మండే రోజు అబ్జర్వ్ చేయండి, 200 పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. ఒకవేళ ఓపెన్ అయిన తర్వాత ఫాల్ అయిపోయి సెల్లర్స్ వచ్చి మార్కెట్ కూడా కొంత ఏమైనా నెగిటివ్ ఉండి సో 200 బిలో వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట ఎన్ఐఏసీఎల్. సో దీంట్లో కూడా మనకి పాజిటివ్ మొమెంటం ఉండే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రాన్యుయల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి మంచి బ్రేక్అవుట్ అనేది మొన్న ఫ్రైడే రోజు వచ్చిందనమాట. సో చాలా టైం సస్టైన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 370 సో 375 రీజన్ చాలా టైం సస్టైన్ అయింది, ఆల్మోస్ట్ మనకి ఒక 10 to 12 డేస్ అనేది సస్టైన్ అయిందనమాట. సో సస్టైన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అనేది వచ్చిందనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి, 375 లేదా 380 పైన సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. హెవీ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, స్లో మూవింగ్ స్టాక్ అనమాట. సో 5%, 8% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ర్యాలీ కనుక కంటిన్యూ అయ్యి 380 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు 400. సో 420 లెవెల్స్ ఒకవేళ ఇంకా ర్యాలీ ఇస్తే సో 440 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత స్ట్రాంగ్ మొమెంటం ఉండకపోవచ్చు, బట్ 5-8% ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మండే రోజు 380 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ అనే, రేపు ట్యూస్డే రోజు 380 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ అనేది చేసుకోండి గైస్. సో ఇది మనకి సో గ్రాన్యుయల్స్ గురించి. సో 360 కానీ 350 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ అనేది చేయండి గైస్. సో ఇది మనకి గ్రాన్యుయల్స్ గురించి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హాల్ అనమాట. హాల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ అనేది చేసాం ప్రీవియస్గా కూడా. సో చెప్పుకున్నాం సో 2000 to 2100 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం, అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా స్టాక్లో మంచి పాజిటివిటీ అనేది కనిపిస్తుంది అనమాట. సో అబ్జర్వ్ చేస్తే కనుక సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. సో 2150 లెవెల్ కూడా బ్రేక్ అయ్యి చాలా బాగా
బాగా ర్యాలీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 2150 నుంచి 2200 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1950లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ ఒక 2-3 వీక్స్ హోల్డ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2400-2500 మనం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 1950లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఈవెన్ ఆప్షన్స్లో కూడా మన ఈ స్టాక్లో మనం అబ్జర్వ్ అనేది చేయొచ్చు అనమాట. కొంత మంచి పాజిటివ్ బ్రేక్అవుట్ అనేది మన ఫ్రైడే వచ్చింది. ఒకవేళ 2200 పైన సస్టైన్ అయినా లేదా ఈ రోజు ఈ రీజన్లో కొంత రివర్సల్ వచ్చినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 2400-2500 ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమం టార్గెట్స్. సో ఇది మనకి హాల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ స్టాక్ 6th వన్ వచ్చేసరికి పానేషియా బయోటెక్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా సాఫ్ట్వేర్ చాలా బాగా పడి రైజ్ అయి మళ్ళీ కూడా పడింది. సో ఈ పర్టికులర్ స్టాక్ సో 160 రీజన్ అనేది మనకి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా స్లైడ్గా బ్రేక్ అవుతుంది 160 నుంచి 162 రీజన్స్ దగ్గర. సో అబ్జర్వ్ చేయండి. ట్యూస్డే రోజు కంప్లీట్గా అబ్జర్వ్ చేసి వెడ్నెస్డే రోజు కనుక 165 పైన సస్టైన్ అయితే అప్పుడు మాత్రమే యాడ్ చేసుకుని గైస్. 180 మినిమం టార్గెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 200 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి పానేషియా బయోటెక్ గురించి. సో అబ్జర్వ్ చేయండి. ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవడానికి ట్రై చేస్తుంది. 165 అబోవ్ సస్టైన్ అయితే రేపు ఎల్లుండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో 180-200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లో మూవింగ్ స్టాక్, అంతేకాకుండా వాల్యూమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి పానేషియా బయోటెక్ గురించి. సో ఇవన్న మాట 6 స్టాక్స్. ఫస్ట్ వన్ ఎఫ్సిఎల్, సెకండ్ వన్ వచ్చేసరికి హునాసా మామాయత్ కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎన్ఐఏసిఎల్. సో 4th వన్ వచ్చేసరికి గ్రాన్యువల్స్ అనమాట. 5th వన్ వచ్చేసరికి హాల్. 6th వన్ వచ్చేసరికి పానేషియా బయోటెక్. సో హెవీ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వీక్. ఈ పర్టికులర్ స్టాక్ స్లో మూవింగ్ స్టాక్స్. సో 5%, 8%, 10%, సో మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు కనుక సో పర్సనల్గా సో విత్ స్టాప్ లాసెస్ టార్గెట్స్ కావాలనుకుంటే కనుక ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవచ్చు. కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగచ్చు అనమాట. సో అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ వ్యూలో ఏవి బ్రేక్అవుట్ స్టాక్స్ అలాగే ఏవి హోల్డ్ చేస్తున్నారు సో వాటి గురించి డిస్కస్ చేయండి గైస్. కింద కామెంట్స్లో అందరూ కామెంట్స్ పెట్టండి సో దట్ మన వీడియో అందరికీ కూడా రీచ్ అవుతుంది. అలాగే లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే గైస్.